రెడ్డి గారు, మీరు కేవలం ఇప్పుడు మోడీ ప్రభంజనంలో గెలుస్తామనే ధీమా ఉందా, లేదా మీరు చేవెళ్ళ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే ధీమా ఉందా? మోడీ వేవ్ తప్పనిసరి ఉన్నది, దాంట్లో అనుమానమే లేదు. అప్పుడు తెలంగాణ వేవ్ కంటే ఎక్కువ ఇప్పుడు మోడీ వేవ్ ఉన్నది. తప్పుందా అది వాడితే? ఎందుకంటే మోడీ వేవ్ అంతట్టుంటుంది, కానీ అంత కొందరికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నంబర్ వన్ ఛాన్సెస్ నాకున్నాయి, ఎందుకంటే కేవలం మోడీవే ఉన్నది, నేను చేసినవి ఉన్నాయి, నేను ప్రతి ఒక్కటి చేసిన. కబ్జాదారులు, డబ్బు సంపాదన ధ్యేయంగా రాజకీయాలు వచ్చిన వారికి మీకు ఏం తేడా కనిపిస్తుంది? ఇంత భ్రష్టు పట్టిపోతాయి రాజకీయాలు, ఇంత దారుణంగా ఉంటాయని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నాకు తెలుసు రాజకీయాలు డర్టీగా ఉండేదలుసు, కూడా అన్నిట్లో డర్టీగా ఉండొచ్చు. రాజకీయాలు క్లీన్ ఉండాలంటే క్లీన్ ఉండొచ్చు. రాజకీయాలు కావాలనే బురదలకు దిగారా, ఈ రొచ్చులకు దిగారా మీరు? రాజకీయాలు నాకు బురద అంటే వేస్తానికి ట్రై చేస్తారు, నాకు అంటుదా, నాకంటే ఇది అబ్బుడుద అంటారు, అంటదు. ఎవరి మీద బుడుస్తాం, చాలామంది ప్రయత్నం చేసిండ్రు, అది కాదు. నాకు రాజకీయాలు ఇప్పుడు నాకు రాజకీయాలు ఏంటంటేనే, ఓ నేను నా బ్యాక్గ్రౌండ్ బిజినెస్, నేను ఒక ఇంజనీర్, ఒక ఇన్నోవేషన్, నా బిజినెస్ కూడా ఇన్నోవేషన్, కొత్త కొత్త యంత్రాలు కనబెట్టి దాన్ని కమర్షియలైజ్ చేస్తాము. సమస్యలే నన్ను మోటివేట్ చేస్తాయి. రాజకీయాలలో ఉన్న సమస్యలు ప్రజలతో తిరిగినప్పుడు ఎన్నో వేలాది సమస్యలు కనబడతాయి. మెట్టు పంటలు పోతున్నాయి, అందరూ బోర్లేసి ఇచ్చేస్తున్నారు, దాన్ని మళ్ళీ మన ప్రాంతానికి ఎకాలజికలీ ఇంకా సాగునీరు పరంగా అది సూటబుల్ కాదు. వరి ఇంకేం ఆల్టర్నేటివ్ ప్లాంట్స్ ఎట్లా పెట్టొస్తుంది, ఇవన్నీ కూడా సొల్యూషన్స్ నాకు చాలా ఎంజాయబుల్ అనిపిస్తుంది. అందుకే రాజకీయాలు ఎంత గలీజ్గున్నా కూడా నేను చేసే రాజకీయాలు నాకు మంచి నిద్ర, ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి ఉంటుంది నేను చేసేది కరెక్ట్. ఓకే, రంజిత్ రెడ్డిని కాదని కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే సూటిగా ఏం చెప్తారు మీరు? ఒక అవినీతిని ఒక సిద్ధాంతపరంగా పోయినట్టు, ఒకటి మన భూమి మీద మన అభివృద్ధి ఎట్లా చేయాలని, ఈయన భూమిని కబ్జా చేయాలని ఎట్లా అని, హనుమాన్ల గుడి కూలగొట్టాలని ఎట్లా, నేనేమో ప్రోత్సహిస్తాను. యూత్ క్లబ్స్ అన్నా, లేకుంటే యూత్ను డెవలప్ చేసుడన్నా, లేకుంటే యూత్ను తాగుడు చేసుడు కాదు. సో అది వరకుండంటే ఒక్క దాంట్లో ఎట్లా చెప్పాలంటే నేను గంట కూడా మాట్లాడవచ్చు, కానీ ముఖ్యంగా ఒక కరప్ట్, ఒక కోళ్ళ దానా దొంగ, ఒక ఇది అని అంటారు తెలంగాణ లల్లుకు, ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి సమస్యలే ఒక పరిష్కారమే చేసే వ్యక్తి నేను. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, కొండ విశ్వేశ్వరరెడ్డి ఎవరితో పోటీ పడబోతున్నారు, మీకు ఇంకెవరికి మధ్య పోటీ ఉండదు? పోటీ ఓ 1-2 మంత్స్ కింద మాకు కాంగ్రెస్కు ఉండేది, కానీ అనవసరంగా టీఆర్ఎస్ను నిజంగానే బద్నాం చేసిండు. టీఆర్ఎస్ఏ ఆయనకు జీవితం ఇచ్చింది, ఆయనకు బిజినెస్ ఇచ్చింది, ఆయన కోళ్ళదందాలకు కోళ్ళదందా ఫెడరేషన్ హెడ్ చేసింది, తర్వాత ఎన్నో చేసుకున్నాడు, భూములు ఆస్తులు చేసుకున్నాడు, దోకా ఇచ్చిండు, అది పర్వాలేదు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థిని డమ్మీ క్యాండిడేట్ అంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు పెద్ద మనిషి, ఆయన రెస్పెక్టబుల్ పెద్ద మనిషి, ఆయనకు మర్యాద ఇవ్వకుంటే డమ్మీ క్యాండిడేట్ అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆయనకే కాదు, ఆయన ముదిరాజ్ కమ్యూనిటీయే తిరగబడుతున్నది వీళ్ళ మీద, ఎవరో కాంగ్రెస్ మీద. ఒక ఇంతో అంతో ఒక గొప్ప ముదిరాజ్ ఆ ప్రాంతం నుంచి అంటే ఈయననే. డమ్మీ క్యాండిడేటే మీకు ప్రధాన ప్రత్యర్థి కాబోతున్నాడా ఇప్పుడు? కాదు, డమ్మీ క్యాండిడేట్ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసినట్టు ఆయన వాళ్ళు పూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు, అయితే బహుశా వాళ్ళు సెకండ్ అయ్యేటట్టున్నారు, వీళ్ళు థర్డ్కు పోయేటట్టున్నారు. కానీ మీ పార్టీ నేతలు చెప్తున్నారు, బీజేపీకి సంబంధించిన నేతలు, అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడా లేదు, కేవలం కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలో పోటీ, బీఆర్ఎస్ అంతరించిపోయిందని చెప్తున్నారు. మీరు మాత్రం చేవెళ్ళ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు నాకు పోటీ అని చెప్తున్నారు. నేను చెప్తలేను, 1 మంత్ కింద కాంగ్రెసే ఉండే, బీఆర్ఎస్ ఎక్కడ లేకుండే. ఇప్పుడు అనవసరంగా ఒక పెద్ద మనిషిని, ఒక ముదిరాజ్ లీడర్ను డమ్మీ అంటే వాళ్ళు తిరగబడుతుండ్రు. అంటే బీసీ ఓట్లు పోలరైజ్ జరుగుతుంది, బీసీ ఓట్లు అనుకోని ముదిరాజ్ ఓట్లు కొంచెం వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. అయితే ఇది అందుకే వీళ్ళను ఎవరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, మా పెద్ద మనిషిని మీరు డమ్మీ అంటారా అని. అది మెల్లగా లేస్తున్నది, లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు లేచింది. ఇప్పుడు కూడా వాళ్ళు 3rd ప్లేస్ ఉంది, కానీ ఇదే డైరెక్షన్లో పోతే ఇంకా 1-2 వీక్స్ అలా వాళ్ళు 2nd అవుతారు, కాంగ్రెస్ 3rd అవుతారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడా నిలుపుకోలేదు. 15 లక్షలు బ్లాక్ మనీని తీసుకొచ్చి అకౌంట్లో వేస్తానన్న బీజేపీ, 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ, ఇవన్నీ కూడా ఏం చేయలేకపోయింది, ఎందుకు బీజేపీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఒక నిమిషం, ఎప్పుడు చెప్పిందండి, ఎప్పుడు చెప్పిండ్రు 15 లక్షలు? ఎన్నేళ్ళ చెప్పండి, ఎన్నేళ్ల కింద చెప్పిండ్రు అసలు చెప్పండి, ఎన్నేళ్ల కిందనా?
బీజేపీ ఎజెండానే దాని ప్రకారం వచ్చింది. లేదు లేదు, 12 ఏళ్ళ కింద మా మేనిఫెస్టోలు ఉండేనా చూడండి. ఏదో చెప్పిండ్రు వాళ్ళు, ఏం చెప్పిండ్రు, ఇంత నల్లధనం బయటికి పోయిందంటే ఆ నల్లధనం గిట్ట బయటికి వాపస్ వస్తే ప్రతి ఒక్కరికి ఇంత వస్తాయి. మా మేనిఫెస్టోలు ఉండా? అది కాదు మీరు ఇది అడిగే ప్రశ్న. ఇప్పుడు 5 గ్యారంటీలు అన్నారు, 5 గ్యారంటీలు ఒక్కటన్ వచ్చిందా? అమలు 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదు. ఏది మహిళలకు 2,500 రూపాయలు రాలేదు. సెకండ్లీ 4,000 రూపాయలు పెన్షన్, ఉన్న పెన్షన్ సక్క వస్తలేవు, 4,000 అసలు వస్తనే వస్తలేవు. నిరుద్యోగ వృత్తి 4,000 అన్నారు, అది వస్తలేదు. తర్వాత రైతు బంధు 15,000 చేస్తా, ఉన్న రైతు బంధు 10,000 సక్క వస్తలేదు. లాస్ట్కు 2,00,000 రూపాయలు డిసెంబర్ వరకు వస్తాయి, ఇప్పటి వరకు 2 పైసలు రాలేదు. ఇది ఎట్లా ప్రభుత్వాలు మీకు కూడా వాళ్ళే చెప్పింది, నేను చెప్పారవేత్తగా మీకు కూడా కొంచెం అవగాహన ఉంది. కాదు కాదు, నేను చెప్పలేదు, వాళ్ళే చెప్పిండ్రు. రాగానే వస్తే డిసెంబర్లో చెప్పిండ్రండి. డిసెంబర్ అయిపోయి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయిపోయి అని దాని మీద కూడా ఉంటాయి. అయితే ఇది ఎట్లా కనబడుతుందండి? ఇది 5 గ్యారంటీలు ఇట్లా ఉంటే వాళ్ళ గుర్తు తీరు కనబడుతుంది. ఏం గుర్తు ఇది? హస్తం గుర్తా? చెయ్యి గుర్తా? చెయ్యి గుర్తు కాదు, చెంపదెబ్బ గుర్త అని అంటున్నారు. వాళ్ళకి వేసినందుకు చెయ్యి గుర్తు వేస్తే చెంపదెబ్బలు పడతాయి. 5 చెంపదెబ్బ 6 అంటున్నారు, 6 చెంపదెబ్బలు అవి గ్యారంటీ చెంపదెబ్బలు. ఇంకోటి అండి, కాంగ్రెస్ పార్టీ ఎంత దిగసారిపోయిందంటే, కాంగ్రెస్ పార్టీలు నాకు ఎంతోమంది తెలుసు, ఇప్పుడు తెలంగాణలో తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు, థింక్ ట్యాంక్ ఉంటుంది. ఈ 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు వేయలేదు, తెలంగాణ కాంగ్రెస్ వేయలేదు. ఎక్కడి నుంచో ఢిల్లీలో అనుకుంటాము, ఢిల్లీ నుంచి కూడా కాదు. ఎంత దిగసారిపోయింది కాంగ్రెస్ అంటే, ఢిల్లీ కాంగ్రెస్ థింక్ ట్యాంక్ కూడా చేయరాదు ఈ 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు అయితే ఎవరైతే ఒక కిరాయికున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఇది చేసిండు, నేను ఇది ఇస్తే నాకు ఓటేయి, నాకు 2,500 ఇస్తే ఓటేయి అంటే దిగసారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గౌడ అసలుంటారు, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, అయినా కూడా రాహుల్ గాంధీ టీం చేయలేదు. ఇది ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సక్సెస్ ఫార్ములా అనుకుంటారు కదా వాళ్ళు. అదే ఎలక్షన్ గెలిస్తే దాంతోటి. కానీ ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, రెండోసారి అబద్ధం నమ్ముతారని నమ్ముతలేరు. మొన్న చెప్పిండ్రు 6 గ్యారంటీలు, ఒక్కటి కూడా వస్తలేదు. చేయట్లో టికెట్ పెట్టి పోయినరు, ఏం టికెట్ అంటే బస్ టికెట్. నేను చేయకూడతో గ్యారంటీ చెంపదెబ్బలు పడతాయని ఉన్నారు. కానీ దేశంలో బలంగా బీజేపీ ఉందా, బలహీనంగా కాంగ్రెస్ ఉందా, ఎట్లా చూడవచ్చు ఈ వాతావరణం? దానికి నేను సమాధానం ఇవ్వని అవసరం లేదు, దేశంకే తెలిసిపోతావు. అందుకే మేము ఛాలెంజ్ చేస్తే ఈరోజు ట్రాప్లో పడ్డారు, బీజేపీ పార్టీ ఛాలెంజ్ చేసింది. అయితే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆ ట్రాప్లో పడ్డది. మేము ప్రతి ఒక్క దగ్గర పోయినప్పుడు నేనే కానీ మా పెద్ద నాయకులు కానీ లేకపోతే చిన్న కార్యకర్త మోడీకి ఓటే, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మేము ఛాలెంజ్ చేసినాం, మీకు దమ్ముందా మీరు రాహుల్ గాంధీకి ఓటేయమని? ఎందుకంటే మీరు రాహుల్ గాంధీకి ఓటేయమని అడిగితే ఉన్న పోతాయి. అదే ట్రాప్లో పడి ఇవాళ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని అయితే అప్పుడు అభివృద్ధి అవుతుంది అనే వరకు అందరు నవ్వుతున్నారు, నవ్వుల పాలైపోయినారు.